ఈ నెల పద్దెనిమిదో తేదీ మహాశక్తివంతమైన మహాశివరాత్రి ఇది హిందువులకు మహాపర్వదినం ఈ మహాశివరాత్రిలోపు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది అన్ని రకాల కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతేపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా శివుడికి ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేసి షోడ సోపచారాలతో ఆయన్ని విధి విధానాలతో పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు మాణిక్యాలు వైడూర్యాలు లింగానికి సమర్పించేవాడు ఈ విధంగా అడవిలో ఉన్న ఆ శివలింగం నందిచేత రకరకాల పూజలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది ఒకనాడు అడవి మృగాలను వేటాడే కిరాతుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు అతనికి ప్రాచీన శివలింగం ఉన్న ఆలయం కనిపించింది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేసింది అటూ ఇటూ చూశాడు దగ్గర్లో ఒక సరోవరం కనిపించింది ఒడ్డున తన సామాన్లు పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగాడు నోటిలో కొంత నీటిని ఉంచుకుని బయటకు వచ్చాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరికి వెళ్లి అక్కడున్న రత్నాలను పక్కకు తోసేసి తాను నోటిలో తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు పక్కనే బిల్వ వృక్షముంది దాని ఆకులు తెచ్చి స్వామి మీద వేశాడు అలాగే వేటాడి తెచ్చిన మాంసం మొక్కలను నుండి తీసి స్వామికి నైవేద్యం పెట్టాడు ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతుడు ఇలా అన్నాడు స్వామి శంకరా నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు ప్రతిరోజూ కిరాతుడు అక్కడికి వచ్చి ఇదే విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు వైశుడైన నంది కూడా ప్రతిరోజు స్వామిని పూజించడానికి ఆ ఆలయానికి వెళ్ళాడు ఈ విధంగా రత్నాలు వజ్రవైడూర్యాలు చింద్రవింద్రగా పడి ఉండడం గమనిస్తూ ఉండాడు ఒకరోజు నంది ఎంతో బాధపడుతూ అయ్యో నేను ఏదో పాపం చేసి ఉంటాను నా పూజలో ఏదో లోపముంది నేను చేసే పూజ స్వామికి నచ్చటలేదేమో ఇదంతా నా దురదృష్టం అని చిందిస్తూ ఇంటికి గుడి నుండి తిరిగి వచ్చాడు నంది దీనంగా ఉండడం చూసి ఒక పురోహితుడు అయ్యా ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు దానికి నంది ఓ బ్రాహ్మణోత్తమా నేను ఈరోజు శివపూజ కోసం అడవికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు ఉన్న మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేస్తున్నారు దానివల్లే నాకు ఈ బాధ నేను పెట్టిన నైవేద్యాన్ని చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా వాడెవడో నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు దానికి పురోహితుడు నందితో ఇలా అన్నాడు అయ్యా మీరేమీ బాధపడకండి రేపు పొద్దుట నేను కూడా మీతో వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజూ వచ్చి మీ పూజ చెలగొట్టేవాడెవడో తెలుసుకుందామని ధైర్యాన్ని చెప్పాడు అదేవిధంగా ఆ మన్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చెక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు తరువాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడసోపచార పూజ కూడా వైభవంగా చేశాడు ఇలా రెండు జాముల కాలం గడిచింది అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడికి వచ్చాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతకుడిని చూసి నంది భయపడిపోయాడు అతనితో పాటు పక్కనే ఉన్న పురోహితుడు కూడా అతని బృందం కూడా వణికిపోయారు ప్రతిరోజు చేసినట్లే ఆ కిరాతుడు వాళ్ళని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలని పక్కకు తోసేసి పుక్కిట జలంతో స్వామికి అభిషేకం చేసి మాంసం నైవేద్యంగా పెట్టి మారేడుదళాన్ని స్వామికి సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది దానితో నంది ఇంటికి వచ్చి పండితులందరినీ సమావేశపరిచి విషయాన్ని వివరంగా వారికి చెప్పాడు ఓ విప్రులారా ఇప్పుడు నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అని సలహా అడిగాడు అప్పుడు పండితులు నందితో ఇలా చెప్పారు అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది ఇక శివలింగం అక్కడ ఉండటం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరమని సలహా ఇచ్చారు దానితో నంది పండితుల మాట ప్రకారం అడవిలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా రత్నాలతో పూజించాడు అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొచ్చింది దాంతో ఇలా అన్నాడు ప్రభూ శంకరా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నన్ను కరుణించు నీవు రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను పరమేశ్వర కరుణించు అని తీవ్రంగా విలిపించాడు అయినా శివుడు సాక్షాత్కరించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకుని రోషంగా అరుస్తూ ప్రభూ ఇదిగో నా గుండె నీకోసమే తెచ్చాను ఇప్పటికైనా నాకు కనబడు అని పిలిచాడు ఆ వెంటనే లోపల పేగుల్ని మాంసాన్ని బయటకు తీసి పక్కన పడేశాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారలుగా కారిపోతూ ఉండగా అలాగే అక్కడే కుప్ప కూలిపోయాడు అంతలో దివ్య కాంతులు వెదజల్లుతూ ప్రమద గణాలతో సహా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కర్పూర కాంతులతో ప్రకాశిస్తూ జటాజూట దారి అయిన శివుడు త్రిశూలాన్ని చంద్రశేఖరుణ్ణి ధరించి శివుడు కిరాతుకుడి పైకి లేపి అతని గాయాలన్నీ పోగొట్టాడు ఎంతో ప్రేమగా ఇలా పలికాడు కిరాతక నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికైనా సిద్ధపడ్డావు నీ భక్తి సామాన్యం నీకేం వరం కావాలో కోరుకు అన్నాడు శివుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుణ్ణి నాకు జన్మ నీ మీద అచంచలమైన భక్తి ఉండేలా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడా ఇక నాకు వేరే కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అని వినయంగా పలికాడు కిరాతకుడి నిష్కలమైన భక్తికి శివుడు ఎంతో చలించిపోయి కిరాతకుణ్ణి తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమించాడు అదే సమయంలో దేవదుందుబులు మోగాయి ఆ ధ్వని పక్కనే ఉన్న నంది ఇంటిదాకా వినిపించింది అడవిలో దివ్యమైన ధ్వనులు వినబడేసరికి నంది ఎంతో కంగారుగా పరుగున అక్కడికి వచ్చాడు అక్కడ ఎదురుగా తన్ముడే నిల్చున్న కిరాతకుణ్ణి చూశాడు ఎంతో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది వెంటనే కిరాతుడి చేతులు పట్టుకుని అయ్యా నీవు కూడా నాలాగే శివభక్తుడివి నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకువెళ్ళు ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించు అని ప్రార్థించాడు నంది ప్రార్థన వినగానే గుణవంతుడైన కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని శివుడి దగ్గరకు తీసుకువచ్చి శివుడికి చూపించి శివా ఇతడు నంది నిత్యము నిన్ను రత్నాలతో పూజించేవాడు ఇతను నా మిత్రుడు అని పరిచయం చేశాడు కిరాతుడి మాటలు విన్న శివుడు కిరాతక ఇతనెవరో నాకు తెలియదు కల్లా కపటం లేని నీవే నాకు నిజమైన భక్తుడివి నీవే నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడుకున్నవాడు కాదు అని సమాధానం చెప్పాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు అంటే నేను నీకు మిత్రుణ్ణి నా మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు కిరాతుడి మాటను కాదనలేక మహాశివుడు వారిద్దరినీ తన పరిచారకులుగా స్వీకరించాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది ఆ ఇద్దరూ కైలాసం చేరగానే శివుడి సారూప్యం లభించింది వారిద్దరూ శివుడిలా మారిపోయారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో మిమ్మల్ని మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీరిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడిగింది దాంతో వారిద్దరూ పరమేశ్వరులకు నమస్కారం చేసి ప్రభు మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకా సేవా భాగ్యాన్ని ప్రసాదించు అని కోరారు వారి భావాన్ని తెలుసుకున్న మహాశివుడు అలాగే మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపించాడు ఈ రకంగా కిరాతుడు మహాకారుడిగా నంది నందిగా కైలాసానికి చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము ఆయన్ని సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు గుణం లేనివారు చెడ్డపనులు చేసేవారు చెండలు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు కాబట్టి ఎవరైతే ఈ కథను మహాశివరాత్రిలోపు ఒక్కసారైనా వింటారో లేక చోతారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి వారి యొక్క దోషాలు తొలగిపోయి మహాపుణ్యం కలుగుతుంది ఈ కథ ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది ఇది ఒక పిచ్చుక కథ మహాశివరాత్రికి సంబంధించిన కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది ఎంతో పవిత్రమైనది ఈ కథ దేవుడైన మహాశివుడు ఇలా చెప్తున్నాడు ఎవరైతే ఈ కథను ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుందని మహాశివుడే తెలియజేశాడు ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది ఈరోజు మనం ఒక పక్షి చేసిన శివరాత్రి కథను ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కాని లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కాని ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ఆదర్శంగా ఉంటుంది ఆ కథ ఏంటి అంటే పూర్వకాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య నివసిస్తూ ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు కాని వారు జీవితంలో ఏ దాన ధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ చెయ్యడం లేదు వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వెయ్యలేదు అలాంటి వారికి తినేవాళ్లు ఎవరూ లేరు అంటే వారికి సంతానం లేదు ఆ సేటు ఇంటి దగ్గరలోనే ఒక రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుపైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆ పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకుని తన గూడికి చేరుకునేది ఆ పక్షి రోజు ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కాని అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడూ లభించింది కాదు ఆ పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే చాలా ధనవంతుడు కాని ఇతను ఎటువంటి దానాలు చేయడం లేదు కనీసం ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు ఏ జంతువులకి కూడా కనీస సహాయం కూడా ఈ సేటు చేయడం లేదు పక్షులకి ధాన్యం కూడా వేయడం లేదు ఈ సేటు చాలా పిసినారి అనుకుంటూ ఉండేది ఒకరోజు ఆ పక్షి తన గూటి నుండి వెళ్లి ఆ సేటు యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చుని ఉంది అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు సేటు భార్య సేటుతో ఇలా పలికింది ఏమండి మన దగ్గర చాలా ధనం ఉంది కదా అన్ని సంపదలు ఉన్నాయి కదా పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం కదా మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటామండి మనకు వారసులు కూడా లేరు కదా ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగింది దానికి సేటు ఇలా అన్నాడు ఇందులో మనం చేసేదేముంది మన తలరాత ఇలా రాసి ఉంది మన తలరాతలో పుత్ర ప్రాప్తి లేదు ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని మనం తింటాం అలాగే ఎవరి తలరాతలో మన సంపాదన తినాలి అని ఉంటుందో వాళ్లే ఆ సంపాదనను తింటారు ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటూ ఉంది వారి మాటలు విన్న తర్వాత ఆ పక్షి నుండి ఎగిరి వెళ్లిపోయింది తన ఆహారాన్ని సేకరించుకుని తిరిగి మళ్లీ గూటికి చేరుకుంది కాని ప్రతిరోజు కూడా సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడుకునే మాటలన్నీ వింటూ ఉండేది పక్షి పక్షి చాలా మంచి స్వభావం కలిగినది దాని మనసు చాలా దయ కలిగింది ఆ సేటు భార్య కూడా రోజూ పక్షిని చూస్తూ ఉండేది ఆ సేటు భార్యకు పక్షి ఎంతగానో నచ్చింది సేటుకు తెలియకుండా కొన్ని ధాన్యం దాచి ఉంచి ఆ పక్షికి వేయడం మొదలుపెట్టింది సేటు భార్య ఆ పక్షి రోజూ ఆహారాన్ని తింటూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పక్షి తనలో తాను ఇలా అనుకుంది సేటు భార్య ఎంతో మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది కాని వారింట్లో పుత్రులు లేరు నేనేం చెయ్యాలి నేను ఏం చేస్తే సేటు భార్యకు పుత్రులు కలుగుతారు ఒక స్త్రీ ఎప్పటివరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యని తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది ఆ పక్షి నేను ఆమె కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉండేది అంతలో దానికి ఒక ఆలోచన వచ్చింది నేనెందుకు మహాదేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అని నేను మహాదేవుడి దగ్గరకు వెళ్ళి సేటు బాధ గురించి పరమేశ్వరుడి దగ్గర మొర పెట్టుకుంటాను అని అనుకుని దాన్ని గురించి ఆలోచిస్తూ తన గూటికి వెళ్లి మగపక్షితో ఇలా చెప్తుంది నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి వాటికి సమయానికి నేటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టింది ఆ పక్షి ఎంతో వేగంగా ఉరకలు వేస్తూ పోతుంది పగలో రాత్రి ఎగురుతూనే ఉంది చాలా కష్టపడుతుంది ఆకలి కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది ఎక్కడైతే దేవాది దేవుడు మహాదేవుడు పర్వతీదేవి ఉంటారో పక్షి ఆ పర్వతానికి చేరుకుంది పక్షి ఎగురుకుంటూ వెళ్లి పార్వతి అమ్మవారి పాదాల వద్ద పడింది పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోకి తీసుకుంది అప్పటికే పక్షి స్పృహను కోల్పోయింది పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి పార్వతీ అమ్మవారు ఇలా అడుగుతుంది ఓ పక్షి నీవు ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు చాలా కంగారుగా ఉన్నావు అని అడిగింది దానికి పక్షి ఇలా సమాధానం చెప్పింది అమ్మా పార్వతీమాత నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కాని ఈ దుఃఖమైతే నా కోసం మాత్రం కాదు వేరే వారి కోసం అని చెప్పింది దానికి పార్వతీదేవి ఇలా పలుకుతుంది చూడు పక్షి నాకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పు అసలు విషయం ఏమిటి అని అడిగింది దానికి పక్షి ఇలా చెప్తుంది అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు వారికి పుత్ర సంతానం లేదు సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని పార్వతీదేవిని కోరింది ఆ పక్షి అలా మాటలు చెప్పి మళ్లీ స్పృహను కోల్పోయింది పార్వతీదేవి మళ్లీ ఆ పక్షిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది చాలా సమయం గడిచిన తర్వాత పక్షి మళ్లీ స్పృహలోకి వస్తుంది దాంతో పార్వతీదేవి పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందిస్తుంది పక్షితో మాత ఇలా చెప్తుంది నీవు బాధపడకు కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది ఇక మహాదేవుడు ధ్యానం నుంచి మేల్కొన్నాడు ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని మహాదేవుడి దగ్గరికి వెళ్తుంది మహాదేవా పలానా నగరంలో ఒక సేటు సేటు భార్య నివసిస్తున్నారు వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని మహాశివుణ్ణి ప్రశ్నిస్తుంది ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్లి అంతా తెలుసుకుని ఇలా సమాధానం చెప్తాడు చూడు పార్వతి వారి తలరాతలో పుత్రులు లేరు అని దానికి అమ్మవారు ఇలా పలుకుతుంది స్వామి వారి తలరాతిలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని కోరుతుంది దానికి మహాశివుడు ఇలా పలుకుతాడు పార్వతి నేను చెప్పాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అని అలాంటిది పుత్రుణ్ణి నేను ఎలా ఇస్తాను అని చెప్తాడు దానికి పార్వతీదేవి ఇలా పలుకుతుంది స్వామి ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని తన ఆకలి దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఇక్కడకు చేరుకుంది దీన్ని కాలే చేతులతో నేను పంపలేను అని పార్వతీదేవి చెప్తుంది దానికి మహాశివుడు ఇలా అంటాడు పార్వతీ నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు సేటు సేటు భార్య ఎప్పుడు ఏ దాన ధర్మాలు చెయ్యలేదు పుణ్యకార్యాలు చెయ్యలేదు కాని పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చెయ్యాలి పురాణ కథలు వినాలి గుడిలోని దేవుణ్ణి దర్శించాలి భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి భగవన్నామ స్మరణ చెయ్యాలి అని తెలియచేశాడు పరమేశ్వరుడు దానికి పక్షి ఇలా చెప్పింది చూడు మహాదేవా నేను నా నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని తెలియచేసింది సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్లి పూజలు పునస్కారాలు చెయ్యాలని చెప్పాడు పరమేశ్వరుడు పక్షి అన్నిటికీ ఒప్పుకుంది ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు తరువాత పక్షి దేవాది దేవుడైన పరమేశ్వరుడికి పార్వతీదేవికి నమస్కారం చేసి ఆకాశం నుండి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంది వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా ఎంతో సంతోషిస్తుంది తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ పక్షి ఇలా అనుకుంటుంది ఈ నగరంలోని పెద్ద ధనవంతుడు ఈ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలను తినిపిస్తాడు ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో సంతోషంగా ఉంటుంది మెల్లమెల్లగా ఆ పిల్లవాడు పెద్దవాడు అవడం మొదలు పెడతాడు శివరాత్రి అయిపోయింది మళ్లీ శివరాత్రి కూడా అయిపోయింది ఇలా నాలుగు శివరాత్రులు అయిపోయాయి ఐదవ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది పిల్లవాడికి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు కనీసం గుడికి కూడా వెళ్లలేదు ఎవరికి కొంచెం అన్నం కూడా పెట్టలేదు ఏ పుణ్యకార్యాలు చేయడం లేదు ఇలా ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో బాధతో ఉంటుంది వీళ్ళు దాన చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు అని ఆలోచిస్తూ నేను భార్యకి ఎలా చెప్పాలి నా భాష వారికి అర్థం కావడం లేదే నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ నా పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి అనుకుని ఆ పక్షి పిల్లలతో ఇలా పలుకుతుంది నేను కొన్ని రోజుల పాటు బయటకు వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి చేరుకుంది ఆ పక్షి పార్వతి అమ్మవారి పాదాలపై పడింది పార్వతి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని ఇలా అడుగుతుంది చూడు పక్షి నువ్వు ఏదైతే అడిగావో దానిని మహాశివుడు ప్రసాదించాడు కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది పార్వతీదేవి దానికి పక్షి ఇలా అంటుంది ఓ దేవి సేటు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురావడానికి నేను విఫలమయ్యాను వారిని ధర్మ మార్గంలోకి నేను నడిపించలేకపోయాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇది వరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఏ దాన ధర్మాలు లేదు ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు ఏ భగవన్నామ స్మరణ కూడా చేయడం లేదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని దానికి మహేశ్వరుడు ఇలా పలికాడు చూడు పక్షి వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని తెలియచేశాడు ఆ మాటలు విని పక్షి పార్వతీదేవి యొక్క కళ్ళపై పడి కొట్టుకోవడం ప్రారంభించింది అమ్మ పార్వతీమాత అలా జరగడానికి వీల్లేదు వాళ్ళ పుత్రుడు దీర్ఘాశ్మంతుడు కావాలి అని అమ్మను కోరింది ఆ పక్షికి తెలుసు ఏంటి అంటే ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అలా ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవడం ప్రారంభించింది మళ్లీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని పక్షి నీవు శాంతంగా ఉండు నేను మహేశ్వరుడితో మాట్లాడతాను అని చెప్తుంది తల్లి నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను కాని నా భాష వారికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవడం లేదు దానికి నేనేం చేయను తల్లి అని అంటుంది పక్షి తల్లి నువ్వు అలాగే మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరుతుంది పక్షి దానికి పార్వతీదేవి మహేశ్వరుడు ఇలా అంటారు సరే పక్షి అలాగే చేస్తాము మేము చాలా తొందరలోనే సేటు సేటు భార్య ఇంటికి వస్తాము అనగానే ఆ పక్షి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తిరిగి తన గూటికి చేరుకుంది ఇక పార్వతీ పరమేశ్వరులు ఒక యోగి రూపంలో సేటు ఇంటికి వస్తారు వారిద్దరితో సాధు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇలా అంటారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని అప్పుడు సేటు సేటు భార్య వారిద్దరికి నమస్కారం చేసుకుని స్వామి మీరు ఎంతో దయామయులు దయచేసి మాకు శాపాన్ని ఇవ్వకండి అని భోజనాన్ని పెడతారు ఆ విధంగా సేటు సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనం పెడతారు ఆ సేటు కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలను తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడు ఆ బిడ్డను చూసి పార్వతీమాత ఎంతో సంతోషించి ఇలా అనుకుంటుంది ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం అందువల్లే ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు అని అనుకుంటుంది పార్వతీమాత సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు సేటు భార్య ఆహారాన్ని పెడతారు భోజనం ముగించిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటకు వస్తారు అప్పుడు సేటు సేటు భార్య కూడా బయటకు వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు అప్పుడు ఆ మహాదేవుడు ఇలా పలుకుతాడు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాసపెట్టి వినండి మీరు తప్పులైతే ఎన్నో చేశారు చేస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానుంది మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు అని ఇక ఆ మాటలు విన్నా సేటు సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడి స్వామి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మేము ఏం చెయ్యాలి చాలా సంవత్సరాల తర్వాత మాకు ఈ పుత్రుడు జన్మించాడు ఈ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవడం లేదు అని పలుకుతారు దానికి మహేశ్వరుడు ఇలా చెప్తాడు ఈ రోజు నుంచి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుంచి వెళ్లకూడదు వాళ్లకు దాన ధర్మాలు చెయ్యండి అవసరంలో ఉన్నవారికి సహాయం అందించండి జీవజంతువులకు సహాయం చెయ్యండి ధర్మకార్యాలను ఆచరించండి పుణ్యకార్యాలు చెయ్యండి మహాశివరాత్రి వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అన్నారు వారిద్దరు మహాశివుడు చెప్పిందంతా విని భార్యాభర్తలు వారిద్దరికీ నమస్కారం చేసి సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పాదాలపై పడతారు స్వామి మీరు చెప్పిన విధంగానే చేస్తాము అంటారు అప్పుడు మహేశ్వరుడు మళ్లీ ఇలా పలుకుతాడు నిజానికి మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పుత్రుడు మీ తలరాతలో లేడు ఒక పక్షి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి నన్ను వేడుకుంది ఆ పక్షి యొక్క కష్టం వల్లే ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని పలిగేసరికి అది విని సేటు సేటు భార్య ఇలా అడుగుతారు స్వామి ఆ పక్షి ఎవరు అని అప్పుడు ఆ పక్షి అక్కడకు వస్తుంది పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటుంది పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వస్తారు సేటు సేటు భార్యకు దర్శనాన్ని ఇస్తారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైనది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తుంది మహాశివుడి దర్శనాన్ని చేసుకుని సేటు సేటు భార్య ఎంతో సంతోషిస్తారు ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఆ మహాదేవుడి కృప ఎప్పుడు ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో లేక చదువుతారో వారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఓం నమశివాయ